ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూలర్ యొక్క కింది భాగము దీని ఇలాగే వాడుకోవచ్చు పెయింట్ కూడా చేసి వాడుకోవచ్చు తుప్పు పట్టకుండా నాకు అంత టైం లేకుండే అందుకే నేను డైరెక్ట్ ఇందులో మట్టి పోసేసిన ఇది దీని విడ్త్ చూడండి చాలా తక్కువే ఉంటుంది 10 ఇంచెస్ ఉంటుంది కావచ్చు కానీ పొడవు మాత్రం ఎక్కువ ఉంది దీంట్లో ఆకురలు ఎక్కువ పెట్టుకోవచ్చు ఇందులో చూడండి నేను ఈ నీల గులాబీ వేసిన దీన్ని మాస్ రోజ్ టేబుల్ రోజ్ ఇంకా పోర్టులాకాన్ కూడా అంటారు ఇవి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ బ్లూమ్స్ ఇస్తుంది నా దగ్గర ఇందులో ఒక 5-6 కలర్లు ఉన్నాయి టేబుల్ రోజ్లో ఈ పింక్ వెరైటీ మాత్రం ఈ దీంట్లో పెట్టాను ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో దీంట్లో ఇంకేమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను ఇది చూడండి సీత జడ వచ్చింది ఇంకొక సీత జడ ఎన్ని పడ్డాయి అసలు సీత జడ మొక్కలు 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 ఉన్నాయండి సీత జడ ఇందులో అలాగనే ఇవి ఇందాక చెప్పాను కదా గునుగు బతుకమ్మ పండుగ దాకా ఖచ్చితంగా గునుగు చెట్లను పీకాను ఇవి ఇందులోనే ఉంటాయి ఇది గుంటగలగర గుంటగలగర కూడా ఒకసారి పెట్టుకున్నామంటే మన తోటలో అవి ఎప్పటికీ అందులో గింజలు అన్నిట్లో అట్లా గాలికి పడతాయి అలా వస్తూనే ఉంటాయి కొంచెం తేమ ఉంటే చాలండి అవి అట్లా వస్తూనే ఉంటాయి ఇది గోరింట ఇది ఏం కలరో పువ్వు పూస్తే కానీ తెలీదు ఇది గోరింట పువ్వు బాల్సం ఫ్లవర్ ఇంకా ఇందులోనే చిన్న కొమ్మ పెట్టిన పుదీనా ఇది చూడండి ఎంత వచ్చిందో అన్నీ కలిపి ఉన్నాయి గడ్డి కూడా ఉంది అన్నీ ఉన్నాయి పీకేయాలి ఇంకా ఈ వర్షానికి తొందర వస్తుందండి ఈవేళ గడ్డి పీకేశాను అనుకోండి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ గడ్డి వస్తుంది ఎందుకంటే ఈ వర్షం వల్ల మనం ఏ మొక్కలైతే పెంచుకుంటామో వాటికంటే ఈ కలుపు ఎక్కువ పెరుగుతుందండి వర్షానికి తొందరగా ఇలా వెంట వెంట వీకేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇందులో తోటకూర కూడా ఉంది దేశవాళీ తోటకూర చూడండి విత్తనాలు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ దీన్ని ఆల్రెడీ 2 సార్లు కోసా నేను ఆకులు కోసిన మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవే ఈ మొక్క మీదనే ఎండిపోతాయి విత్తనాలు మళ్ళీ ఇందులోనే పడతాయి మళ్ళీ వస్తాయి చూడండి ఇంత చిన్న మా తోటకూర మొక్కకి ఎన్ని విత్తనాలు వచ్చినాయి నేను ఇది దీని మీదనే ఎండిపోయేదాకా తెంపను ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా తుంచి ఆరబెట్టేస్తాను మళ్ళీ ఎందులో ఖాళీ ఉంటే అందులో ఇట్లా పోసేస్తాను మళ్ళీ వస్తాయి మొక్కలు ఇది పాలి బ్యాగ్ అండి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది ఒక 4-5 ఇయర్స్ ఉండొచ్చు డ్యూరబిలిటీ నేను 6 మంత్స్ నుంచి వాడుతున్నా ఇందులో తులసి మొక్క ఉంది తులసి మొక్క గుబురుగా పెరగాలంటే పైన పించి వేయాలండి ఏం లేదు ఈ పైన ఇలా ఫ్లవర్స్ వస్తాయి కదా సీడ్స్ దీన్ని ఇలా సీడ్స్ రాకుండా చూడాలండి ఇలా పించి చేయాలి పైన ఇలా పించి చేస్తే ఏమవుతుందంటే ఈ పక్క నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చేస్తాయి నేను నా టెర్రస్ గార్డెన్లో తులసి మొక్కల్ని బాగా పెంచుతానండి ఎందుకంటే నేను దీన్ని నా హెయిర్ ట్రీట్మెంట్ కోసం వాడతాను వీటిని ఆరబెట్టి పొడి చేసుకొని తులసి ఆకుల్ని గింజలతో పాటు ఎండబెడతానండి ఎండబెట్టేసి పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకుంటాను ఇదంతా నేను హెన్న పెట్టుకున్నప్పుడు దాంట్లో కలిపి పెట్టుకుంటా ఈ గింజలు కూడా ఇందులోనే వేసేస్తా సీడ్స్ రాకుండా ఇలా ఎప్పటికప్పుడు తుంచుకుంటేనండి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది దీని వెనకాల మందార ఉంది ఇంత పెద్ద బాగుంది కదండి ఇంత పెద్దగా ఉంది చూడండి 5 రిక్కలతో ఇది క్రీమ్ కలర్లో ఉంది ఎల్లో కూడా కాదు ఫుల్ క్రీమ్ కూడా కాదు హాఫ్ ఎల్లో క్రీమిష్ ఉండి మధ్యలో రెడ్ కలర్గా ఇది ఆస్పారగస్ అండి ఫ్లవరింగ్ సీడ్స్ కూడా స్టార్ట్ అయినాయి నాకు తెలీదండి ఆస్పారగస్కి సీడ్స్ వస్తాయని ఇప్పుడే చూస్తున్నా నేను
ఇది హ్యాంగింగ్ బాస్కెట్స్లో చాలా అందంగా కనబడుతుందండి. పెడితే ఇది కూడా అంతే, ఎంత గుబురుగా పెరగాలంటే ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన కొద్దీ ఇది గుబురుగా పెరుగుతుంది. ఫుల్ లష్ గ్రీన్, ఇయర్ మొత్తం గ్రీనిష్గా అవుపిస్తుందండి మీరు హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకుంటే కనుక. ఇందులో ఏముంది, ఇందులో ఏం వేయలేదండి, ఇంకా జస్ట్ కిచెన్ వేస్ట్, ఆ ఎండిపోయిన ఆకులు, గార్డెన్లో వచ్చిన ఎండిపోయిన ఆకులు అవి వేసి పెట్టిన. కానీ ఇది పల్లికాయ మొక్క అనుకుంటా వచ్చింది, పీకను ఉండనిస్తా. ఇది ఎల్లో మందార్ అండి, ఆల్రెడీ ఫ్లవర్ వచ్చింది, ఇప్పుడైతే ఏం మొగ్గలు లేవు. దీంట్లోనే ఏం పెట్టినా కొమ్మ పెట్టినా అండి, బంతి బంతి కొమ్మ. అలాగనే దీంట్లో ఎల్లో డేజీ కొమ్మ కూడా పెట్టిన. ఇది కూడా ఫ్లవర్ వచ్చాక చూపిస్తాం మళ్ళీ. ఇది గుర్తుపెట్టారండి, ఇది కూడా తులసిలో ఒక రకము, కృష్ణ తులసి. ఒక్క ఆకు ఇలా తుంచుకొని వాసన చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి, మీ మైండ్ ఫుల్ రిఫ్రెష్ అవుతుంది. నల్ల తులసి, కృష్ణ తులసి అంటారు దీన్ని, సబ్జాక్ అంటారు. సారీ, కృష్ణ తులసి కాదు, ఇది సబ్జాకు. కృష్ణ తులసి అంటే సేమ్ తులసిలానే ఉంటుంది, నల్లగా ఉంటాయి కొమ్మలు. ఇది బొబ్బరి మొక్క, బొబ్బర్లు. మా పిల్లలకి నానబెట్టి తినమని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇందులో అక్కడొకటి అక్కడొకటి వేసిండు, మొలిచిండు. ఇది మల్బరీ అండి, రీసెంట్గానే తీసుకొచ్చిన, గుబురుగా పెరగాలని ఓ పైన కట్ చేసిన. కనిపిస్తుందా, పైన కట్ చేశానండి. పైన కట్ చేస్తే నాకు ఈ పక్క నుండి కొమ్మలు వస్తున్నాయి. ఒక కాయ కూడా ఇప్పుడే, ఒక కాయ కనిపిస్తుంది, చిన్న మొక్కేనండి. ఇది రైస్ బ్యాగ్. సమ్మర్లో ఏం చేసినా అంటే నా గార్డెన్లో వచ్చే ఆకులన్నీ నింపేసిన, ఇందులో పైన మట్టి పోసి వదిలేసిన. అయితే కిచెన్ కంపోస్ట్లో వేస్తాను కదా, వాటితో ఈ పపాయ మొలకలు వచ్చేసినాయి. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అండి, పర్పుల్ హార్ట్ అంటారు. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఇందులో గుచ్చాన మళ్ళీ తీసి ఇంకో దాంట్లో రీపాట్ చేయాలి. ఇది మందార కొమ్మ పెట్టిన, చూడాలి అది వస్తుందో లేదో. ఇది జెరేనియం అండి, ఈ వర్షానికి ఓవర్ వాటరింగ్ అయిపోయింది, మొక్క చచ్చిపోతుందో ఏమో. ఆకులైతే అంత ఎల్లో కలర్లో అయిపోయినాయి. దీంట్లో ఇది యాక్చువల్గా సీతాఫలం మొక్క, ఇది చూడండి సీతాఫలం మొక్క. గింజ ద్వారా మా పిల్లలు పెట్టారు, ఇందులోనే కొన్ని లిల్లీ బర్డ్స్ ఉన్నాయి. ఇది గోంగూర, ఇది రుద్రాక్ష పూలు, 4 o'clock ఫ్లవర్ అంటారు దీన్ని, ఎందుకంటే ఇది ఈవినింగే పూస్తుంది, ఎక్కువ మంచి స్మెల్ ఉంటుంది. ఇది కూడా అన్ని రంగుల్లో ఉంటుంది, నా దగ్గర 2-3 కలర్లు ఉన్నాయి, మరి ఇది ఏ కలరు పూస్తే కానీ తెలియదు. ఇది 100 వరాలండి, మొన్ననే రీసెంట్గా తీసుకొచ్చిన. ఇది ఫ్లవరింగ్ వచ్చేసరికి ఎంత టైం పట్టుద్దో ఇంకా తెలియదు. ఇందులో కూడా మళ్ళీ తులసినే ఉంది, రైట్ ఇది అండి కృష్ణ తులసి. ఇందాక చూపించింది ఇది, ఇది సబ్జాకు, ఇది కృష్ణ తులసి కరెక్ట్. దీని కాడ చూడండి ఎలా ఉందో నల్లగా. ఇది విష్ణుమూర్తి స్వరూపం అంటారు కృష్ణ తులసిని, కార్తీక మాసంలో పూజలకి బాగా పనికొస్తుంది. చెప్పాను కదండి నేను తులసి కషాయం టీలో కూడా తులసి వేసుకుంటాను, తులసి కషాయం తాగుతాం మా ఇంట్లో, హెర్బల్ టీ చేసుకుంటాము కాబట్టి బాగా తులసి మొక్కలు ఉంటాయి. ఇది చూసారా, ఇది మందార. ఎండాకాలం మొక్క అంతా పోయింది, ఆకులన్నీ పోయి ఎండిపోయింది.
చనిపోయింది అనుకున్నా, కానీ మళ్ళీ మొక్క అయితే వీకలేదు. ఇదిగో చూడండి, మళ్ళీ ఆకులు వస్తున్నాయి. ఉంచుతా వీకాను. ఇందులో కూడా ఒక మందార కొమ్మ పెట్టిన, వర్షాకాలం కదా వస్తుందని. ఇది ఎండాకాలంలో పెట్టిన అండి తేమ కోసం. ఇది తీసేయాలి. ఇది కనిపిస్తుందా అండి? ఇది పోకబంతి అంటారు, పోకబంతి ముక్క. పింక్ రౌండ్ రౌండ్గా బాల్ లాగా వస్తాయి దీని ఫ్లవర్స్. ఇది మళ్ళీ సీతజడ. ఇది చూసారా అండి, నీలాంబరి పర్పుల్ కలర్లో ఎంత అందంగా ఉంటుంది. ఇది కూడా అంతేనండి, వెరీ హార్డీ ప్లాంట్. ఒక్కసారి పెట్టామంటే దాని గింజలు మీ గార్డెన్ అంతా గాలితో పడతాయి. ప్రతి కుండీలో ప్రతి పాట్లో దీని మొలకలు వస్తాయి. ఎంత పీకేసినా వస్తాయండి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఇది కూడా మందారనేనండి. ఇది దేశీ మందార, నాటు ఎర్ర మందార. ముద్దగా పూస్తుందండి ఇది. ఇది బెండకాయ. ఇదిగోండి, ఇలా ఆకులు రంధ్రాలు పడ్డాయి కదండి, అంటే పురుగు తింటుందని అర్థం. కషాయం కొట్టాలి. ఇలా చూడండి, కనిపిస్తుందా? బెండకాయ ఫ్లవర్ బడ్. చూడండి, ప్లాస్టిక్ ట్రే ఇది. ఇవి డ్యూరబిలిటీ ఎక్కువ ఉండదండి, 6 నెలలు 1 ఇయర్ ఉంటుంది అంతే. ఇందులో రెయిన్ లిల్లీస్ పెట్టిన, ఇందులోనే చిన్న కొమ్మ మొన్న పెట్టిన. ఇది దీని పేరు తెలియదు. ఇండోర్ కలర్ ఇలా ఇలాగనే ఉంటుంది, లైట్ పింక్ మెరూన్ కలర్ కలిపి. ఇది పూసాక ఎల్లో వైట్ రెండు కలర్ల రెయిన్ లిల్లీస్ ఉన్నాయి నా దగ్గర. మరి ఇందులో ఏం కలర్ ఉందో తెలీదు. ఇది టబ్బ. ఇది 50 రూపీస్కి వస్తుందండి. ఇందులో గంగవాయలు వచ్చింది. ఇది రజనీగంధ లిల్లీ పెట్టిన. ఇది ఇందులో పాలకూర విత్తనాలు వేసిన అండి. చూడండి, 1-2 మాత్రమే వచ్చినాయి. ఈ పాపాయ మొలక ఇది నేను పెట్టలేదు కానీ అది వచ్చింది. ఇవి గోంగూర. ఇది మళ్ళీ అండి, 2 సార్లు తీసుకున్న పువ్వులు దీని నుంచి అయిపోయింది, పూత అయిపోయింది. మళ్ళీ నేను మొత్తం ఆకు దూసిన, మళ్ళీ కొత్తగా మళ్ళీ చిగురు వస్తుంది. ఆకు దూస్తూ ఉంటే పువ్వులు వస్తాయండి. మార్చి ఏప్రిల్ నుంచి మొదలైతే జూలై వరకు పువ్వులు పూస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇది జామ మొక్క విత్తనంతో పెట్టింది, నర్సరీ నుండి తెచ్చింది కాదు. చాలా ఏళ్ళు పడుతుంది దీనికి వచ్చేసరికి, ఫ్రూట్స్ వచ్చేసరికి. ఇందులోనే చిక్కుడు వచ్చింది. ఇది విరజాజి. ఇది ఒక రకమైన ఆకుకూర, చెన్నంగాకు. మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఇది పచ్చడి చేసుకునేటోళ్ళు. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇది పచ్చడి చేసి పెట్టేది. దొరికింది లక్కీగా పెట్టిన. కాకపోతే ఎప్పుడు నేను పచ్చడి చేయలేదు, పప్పులు వేయలేదు. ఇది ఇలా అంతే పెట్టిన. ఇందులో కూడా విరజాజినే ఉంది. గోరింట మొలక వచ్చింది. ఇందాక చెప్పాను కదండి నీలాంబరి, చూడండి. ఇవి ఇలా నేను వీకేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి. ఇలా పీక్ పడేస్తాను ప్రతి దాంట్లో. అసలు కంటే ఈ మొక్కలు ఎక్కువ వస్తాయి నాకు అన్నిట్లో.
ఇది మధుమాలతి, రాధా మనోహర్ అంటారు, తెలుగులో అయితే మధుమాలతి అంటారు. వైట్, పింక్, రెడ్ ఇలా రోజ్ ఒక కలర్లో పువ్వు పూస్తూ ఉంటుంది. ఇది నా మొన్న చెట్టు అండి, మొన్ననే సన్నగా పొడుగ్గా పెరిగి గాలికి అటు ఇటు పడుతుందని కట్ చేసిన మొత్తం, ఇంకా రాలేదు, రెండు రోజులే అయింది కట్ చేసి. కాండం లావుగా కావాలంటే పైన కట్ చేయాలండి, పొడుగ్గా పెరగడం వల్ల ఉపయోగం ఉండదు. టెర్రస్ గార్డెన్లో సపోర్ట్ ఉండదు కదా, కింద పడిపోతుంది. ఇది పాలి బ్యాగ్లో, ఇది వంకాయ ముక్క ఉంది, చిక్కుడు ఉంది, ఇది మ్యాంగో, ఇది దానంతట అదే వచ్చింది. కాకరకాయ ఉంది ఇందులో, ఇది చూడండి బంతి. ఈ బంతి ఇంత కొమ్మ తీసుకోండి, ఇంత కొమ్మ చూసారా, ఇంత బంతి కొమ్మని తీసుకొని మీరు ఇలా గుచ్చారు అంటే వస్తుంది వర్షాకాలంలో. మీరు మొలకలే తెచ్చిపెట్టనక్కర్లేదు, ఇలా కొమ్మలు గుచ్చినా కూడా బంతి తొందరగా కటింగ్స్తో పెరుగుతుంది. ఇందులో సీతజడ ఉంది, గోరుచిక్కుడు ఉంది, ఈ రెండు గోరుచిక్కుడు, ఇది ఎర్ర తోటకూర, ఇది గోరుచిక్కుడు, ఇవి గోరుచిక్కుడు. ఇది టబ్ అండి, పెద్ద టబ్, 100 రూపీస్కి తీసుకున్నా. ఇందులో చూద్దాం ఏమేమి ఉన్నాయో. గోంగూర, ఇది చామంతి కటింగ్ పెట్టిన, ఇది పపాయ, అది నేను పెట్టలేదు అదే వచ్చింది, ఇది ఎర్ర తోటకూర. ఇంకొక కాకరకాయ పాదు, ఇది ఎర్ర తోటకూర. ఇది ఇప్పుడు పెట్టినా కదా బంతి కొమ్మ మేముందో, నేను మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తా ఇది ఏనుకున్నదా లేదా అని. ఇది పోక బంత అండి, ఇందాక చూపించాను కదా అది, ఇది చూడండి పింక్ బాల్ లాగా ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది దీనికి. ఇందులో కూడా చిక్కుడే ఉంది, టెంపరరీగా ఇలా కట్టిన మా పాప. ఇది రైస్ బ్యాగ్స్ ఏనండి, ఇవి కూడా చామంతి కట్టింగ్స్ రెండు పెట్టిన, ఏం కలరో తెలీదు. ఇది కూడా బంతి కొమ్మనే, ఇది పట్టుకుచ్చులే, ఇది తోటకూర. తోటకూర బాగా పెరుగుతుందండి నాకు, ఇది కూడా తోటకూరని. ఇది డేజీ మొక్క, ఎల్లో కలర్ డేజీ, చాలా అందంగా ఉంటుందండి. టెర్రస్ గార్డెన్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మల్లె మొక్క, కొమ్మ పెట్టిన, ఇది చామంతి కొమ్మ. అలాగనే ఇందాక సబ్జా చెట్టు చూపించినాయి కదా, దాని మొలకలు వచ్చినాయి. ఇందులో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది బెండకాయ, ఇది సబ్జా కొనే, ఇది నందివర్ధనం, దీంట్లో ఒక గోరుచిక్కుడు ఉంది, ఇంకా చిక్కుడు అయిపోయింది ఉంది. ఈ చిన్న టబ్లో ఏమున్నాయి, టమాటా ఉందండి, గోంగూర. ఇక్కడ చూడండి, నేను కిచెన్ వేస్ట్ అంతా వేస్తా మొక్కలకే కాబట్టి ఇలా నాకు వద్దన్నా మామిడికాయ, సీతాఫలం, పపాయ వస్తాయండి, పీక్ పడేస్తున్నా. ఎన్ని ఉంచుకుంటాం చెప్పండి, ఇవి కాయలు రావు ఏం రావు. ఇది అల్లం కనిపిస్తుందండి, అల్లం ఇక్కడ రెండు పెట్టిన, ఇది వచ్చింది, ఇది ఇంకా స్ప్రౌటింగ్ కాలేదు. ఇది గోంగూర, ఇది ఇంకొకటి, ఆల్రెడీ ఒకటి చూపించిన కదండి అక్కడ. ఇది ఇంకొకటి కూలర్ టబ్, దాని అడుగు భాగము. ఇందులో కూడా దానిలోలానే సీతజడ, గునుపు ఎక్కువ ఉన్నాయి, పుదీనా కూడా ఉంది. ఇది కోలియస్, కోలియస్ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది. ఇది లిల్లీ, ఇందులో బచ్చలి కూడా ఉందండి, బచ్చలి, బెండకాయ. చాలా లెంత్ ఎక్కువ అయిపోయిందండి, నేను సగమే చూపించిన నా గార్డెన్, ఇంకా అటువైపు అంతా చూపించాలి, దాన్ని పార్ట్ 2 కింద చూపిస్తాను. సో ఫ్రెండ్స్,
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.